నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలక్షణ రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నాడు. తన ఎదుగుదలలో ఆయన ఏనాడు కూడా డాంబికాలు చెప్పుకోలేదు, గొప్పలు చెప్పుకోలేదు. నేను వచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్పి ప్రచార ఆర్భాటం కూడా చేసుకోకుండా తాను ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని చేసుకుంటూ వెళుతున్నారు. ఇలా వెళుతున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న ఒక ఆసక్తికరమైన నిర్ణయం ఏమిటంటే, భారతదేశంలో ఆయన ఏ గ్రూప్కి అంటే ఐఎన్డిఐఏ ఆ గ్రూప్లో కానీ ఎన్డీఏ గ్రూప్లో కానీ చేరకుండా తన స్వతంత్రతను కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ రోజున భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మోడీ గారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఆదర అభిమానాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారు సఖ్యతగా ఉంటూ తనకు కావాల్సిన పనులన్నీ నెరవేర్చుకుంటున్నారు. తాజాగా మీకు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి కూడా అంగీకరించింది. ఇలాగా అనేకానేక అంశాల్లో ఆయన కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రంలో పథకాల అమలుకు నిధులు తెచ్చుకుంటున్నారు. కేంద్రంతో మద్దతిస్తూ ఆయన అంటే కేంద్రానికి సంబంధించిన బిల్లుకు సంబంధించిన మద్దతిస్తూ కూడా ఆయన ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయించుకుంటున్నారు. మరో ఉదాహరణ ఏమిటంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2,25,000 కోట్ల రూపాయల విలువైన కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులు అమలవుతున్నాయి. దక్షిణ భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులు అమలు కావటం లేదు. ఇది జగన్ గారి అచీవ్మెంట్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మేలుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఇది జగన్ గారి వ్యక్తిత్వానికి సంబంధించో లేకపోతే ఆయన పరిపాలన విధానం సంబంధించో ఒక పార్శ్వం. మరోవైపు చూస్తే ఆయన తరచుగా అన్నీ పైన దేవుడు ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు, కింద మీరున్నారు మీరే అని చెప్పి ఆయన చాలా సాఫ్ట్గా మాట్లాడుతూ దేవుడి మీద నెప్పనెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఈ రోజున తన వ్యూహాలతో తన చేతికి మట్టి అంటకుండా తన ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా చూస్తూ ఉంటుంటే అనేకానేక సందర్భాల్లో ఆయన కొట్టిన దెబ్బలకు ప్రత్యర్థులు నిజంగా చెప్పాలంటే దారుణంగా ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ ఆయన కొట్టిన దెబ్బ కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీతో ఆయన విభజించి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్రల ద్వారా తన ఉనికిని కాపాడుకుంటూ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. సోనియా గాంధీ పేరు అనేది రాష్ట్రంలో వినబడకుండా చేయగలిగారు. అది ఒక అంశం అయితే. రెండో అంశం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన్ను చాలామంది చాలా రకాల ఇబ్బందులు పెట్టారు, చాలా హేళనకు గురి చేశారు, అవమానించారు. ఇవన్నీ కూడా ఆయన తట్టుకున్నారు. తట్టుకున్న తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని బాగా అంటే ఆ రోజుల్లో విమర్శించి లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తుల్లో ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల సుప్రసాదరావు గారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల గారి మీద అనేకానేక కేసులు పెట్టారు. దాంతో ఆయన నైతికంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు, మానసికంగా కుంగిపోయారు. ఇలా పెట్టిన కేసుల్లో ఒకటి ఏంటంటే, ఆయన స్పీకర్గా పనిచేస్తున్న సమయంలో తన కార్యాలయంలోని ఫర్నిచర్ను అక్రమంగా గుంటూరు జిల్లాకు తరలించారు అనే కేసు కూడా పెట్టడంతో కోడెల సుప్రసాదరావు గారు నిజానికి ఆయన తన పరువంతా పోయిందనే ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేశారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయన తర్వాత మీకు కొద్ది రోజుల తర్వాత ఆయన 2019 సెప్టెంబర్ 16 ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆయన మరణించడం అనేది చాలా విచారకరమైన విషయం అయినప్పటికీ కూడా ఆయన మనోవేదన పడ్డారు. ఆ మనోవేదనకు బహుశా ఆనాటి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా కారణం కావచ్చు అనేది ఆ కుటుంబ సభ్యులే ఆరోపించారు. అది ఆ తర్వాత మీకు తన టార్గెట్ని ఆయన
ఆనంద గజపతి రాజుగారి మీద పెట్టారు. అంతకుముందు ఆనంద గజపతి రాజుగారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తనదైన శైలిలో వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. దానికి విరుగుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో నార్త్లో ఉండే ఒక యువతి, ఆవిడ పేరు సంచయిత గజపతిరాజు. నిజానికి ఆవిడ గురించి మనం ఎవరికీ పెద్దగా తెలియదు ఆ రోజుల్లో. ఆమెను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన అశోక్ గజపతిరాజు గారి నేతృత్వంలో ఏమైతే ఉన్నాయో, అంటే మనసా ట్రస్టు అలాగే సింహాచలం బోర్డు ఆస్తులు, ఈ అన్నిటికీ కూడా చైర్మన్గా ఆవిడను, అంటే సంచయిత గజపతిరాజు గారిని అనే ఒక మహిళను, ఒక యువతని ప్రకటిస్తూ జీవో నెంబర్లండి, ఇది 2020లో 2 జీవోలు జారీ చేశారు. దాంట్లో 72, 74 జీవోలు. ఈ జీవోల ప్రకారం ఆనంద గజపతిరాజు గారిని, అశోక్ గజపతిరాజు గారిని ఆ పదవులను తొలగిస్తూ ఈ సంచయిత అనే యువతిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇది ఒక నిజంగా చెప్పాలంటే దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఎందుకంటే సంచయిత అనే యువతి ఢిల్లీలో పబ్బుల్లో తిరుగుతూ హ్యాపీగా గడిపే అమ్మాయి, దుస్తులు కూడా కొరచ దుస్తులు వేసుకుంటూ ఆమె సరదాగా ఫ్రెండ్స్తోనూ వాళ్ళతోనూ తిరుగుతూ ఉండే అమ్మాయి. ఆవిడెవరంటే ఈ అశోక్ గజపతిరాజు గారి అన్నగారైన ఆనంద గజపతిరాజు గారి మొదటి భార్య, అంటే ఉమా గజపతిరాజు గారి మొదటి భార్య కుమార్తె. ఆవిడ అసలు ఏనాడు కూడా విజయనగరం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. అటువంటి ఆవిడని తీసుకొచ్చి ఆవిడ చక్కగా పట్టుచీరలు కట్టి పెద్ద బొట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయనగరంలో కూర్చోబెట్టారు. అది నిజానికి అశోక్ గజపతిరాజు గారికి చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం. అది కంగు తిన్న ఆయన ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత ఆయన కోర్టులకు వెళ్ళి కేసులు వేసుకున్న తర్వాత కోర్టులు మళ్ళీ తిరిగి ఆయన ఆస్తులను ఆయనకు అప్పచెప్పాయి, మళ్ళీ తిరిగి ఆయన చైర్మన్గా చేశాయి. అది ఆయన మనసా ట్రస్ట్కి అలాగే సింహాచలం దేవస్థానానికి. అంటే దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు అశోక్ గజపతిరాజు గారిని నానా ఇబ్బందులు పెట్టింది సంచయిత అనే యువతి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, అదొక ఎపిసోడు. ఆ తర్వాత మీకు వచ్చేటప్పటికీ తాజాగా వచ్చేటప్పటికి మీకు రామోజీరావు గారు కూడా, ఆయన నిజానికి రామోజీరావు అనే ఆయన ఒక చాలా ప్రభావవంతమైన వ్యక్తి, ఒక కార్పొరేట్ శక్తి, మీడియా బ్యారన్, ఇట్లా అయినా చెప్పుకోవచ్చు ఆయన గురించి. అటువంటి వ్యక్తి ఎవరిని లెక్క చేసేవాడు కాదు. టీడీపీకి చాలా అనుబంధంగా, టీడీపీ కోసమే ఆయన పనిచేసినట్టుగానే ఉండేది. ఆయన పేపర్లో నిత్యం టీడీపీకి అనుకూలంగా, టీవీలో నిత్యం టీడీపీకి అనుకూలంగా నిర్మోహమాటంగా తన ఎజెండాని ఆయన ప్రచారం చేసేవారు. ఆయనను ఎన్నికల ముందు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిసి సహాయం అడిగితే బహుశా ఆయన సహాయం చేయలేదు ఎవరు, రామోజీరావు గారు. చేయకపోగా ఎన్నికల దగ్గర నుంచి ఆయన ఎన్నికల్లో అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిత్యం ప్రచురిస్తూ వచ్చారు. సరే, అది ఎప్పుడూ ఉండేదే అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈనాడు వైఖరిలో, రామోజీరావు గారి వైఖరిలో ఏ సమెత్తు మార్పు రాలేదు. ఇది గమనించిన జగన్ గారు రామోజీరావు లాంటి ఒక బలమైన శక్తిని ఎదుర్కోవడానికి కూడా వెనుకాడలేదు. ముందుగా ఆయన ఆర్థిక మూలాలు ఎక్కడున్నాయో వాటిని దెబ్బతీసే పనిలో పడ్డాడు ఆయన. పడి దాంట్లో భాగంగానే మార్గదర్శి మీద దాడులు చేయించడం, మార్గదర్శి టర్నోవర్ని నిలిపివేయటం, మార్గదర్శి ఆస్తుల్ని సీజ్ చేయటం, ఇవన్నీ చేయటం. అంతేకాకుండా రామోజీరావు లాంటి వ్యక్తిని విచారణకు రమ్మని చెప్పి పిలవటం, ఆయన కోడల్ని పిలవటం, ఇవన్నీ కూడా అసలు మనం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రులు ఎవరు ఊహించని పరిణామాలు. దాంతో ఈ రామోజీరావు గారు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆయన కోసం ఎంక్వైరీకి రమ్మంటే నేను రాను, నాకు ఆరోగ్యం బాగుండలేదంటే ఈ సిఐడి అధికారులు హైదరాబాద్లోని శైలజా కిరణ్ గారి ఇంట్లో బెడ్ మీద ఉన్న రామోజీరావు గారిని కలిశారు, అక్కడ విచారణ చేశారు. ఆ విచారణ సందర్భంగా రామోజీరావు గారు నడుముకి పెద్ద బెల్ట్ కట్టుకొని చాలా నిర్వేదంతో, ఇది కాలమహిమో,
జగన్మోహన్ రెడ్డి మహిమో తెలియటం లేదు, ఎప్పుడు నాకు ఇటువంటి పరిస్థితి ఎదురు కాలేదు అని చెప్పాల్సిన గతి ఏర్పడింది ఆ రోజున రామోజీరావు గారికి. సరే, దాని తర్వాత ఈ విచారణ జరుగుతుండగానే కొంత మరి కేంద్రం నుంచి మరి కొంత ఆయనకి ఏదో సపోర్ట్ లభించినట్టుంది బహుశా, ఎందుకంటే అమిత్ షా మోడీ లాంటి వారు కూడా రామోజీరావు గారికి అపారమైన గౌరవం ఉంది. మోడీ గారు వెళ్ళి ఆయన కలుసుకోవడం, ఆయన రామోజీ సిటీలో ఆయన ఇంటికి వెళ్ళి కలుసుకోవడం కూడా జరిగింది. కారణాలు ఏమైనప్పుడు కూడా రామోజీరావు గారికి కొంత ఊరట లభిస్తుంది అనుకుంటున్న తరుణంలో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు రామోజీరావు గారిని కలవడానికి వెళ్ళారు. కలవడానికి వెళ్ళినప్పుడు రామోజీరావు గారు మళ్ళీ కాస్త టీవీగానే తన రెండు సింహాల బొమ్మలున్న పెద్ద కుర్చీ మీద, పెద్ద ఆసనం అని చెప్పి అన్నారు దాన్ని, దాని మీద టీవీ కూర్చున్నారు. దానికి ఆయనకు ఎదురుగా ఎక్కడో ఒక మామూలు సాదాసీద కుర్చీలో నడ్డా గారు కూర్చున్నారు. ఇది ఈ ఫొటోస్ అన్ని చోట్ల వచ్చినాయి. ఇది కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, ఎందుకంటే ఇంత ఇంత దెబ్బతగిలినప్పుడు కూడా రామోజీరావుని కలవడానికి ఎవరు వస్తున్నారు, ఈయనేమో టీవీగా కూర్చున్నాడు, అంతకుముందు బెడ్ మీద కూర్చున్న పడుకున్న వ్యక్తి ఈరోజు టీవీగా ఒక సింహాసనం మీద లాంటి కుర్చీలో కూర్చున్నాడు అనే భావన బహుశా కలిగి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. కారణం అయినప్పటికి కూడా ఇంకొక దెబ్బ కొట్టడానికి ఏం చేశారంటే వాళ్ళు ఇమీడియట్గా యూరి రెడ్డి అని చెప్పి ఒక ఆయన్ని తీసుకొచ్చారు. ఈయన తండ్రి గారు గతంలో, అంటే ఈ మన గాజిరెడ్డి జగన్నాథ్ రెడ్డి గారు అని చెప్పి ఈయన తండ్రి గారు గతంలో రామోజీరావు గారికి కొంత ఆర్థికంగా సహకరించారనే కథనాలు గతంలో అనేక సార్లు వెలువడ్డాయి, కానీ దాన్ని ఎవరు కొద్దిగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కావాలని చెప్పి వెతికి ఈయన కుమారుడైన గాజిరెడ్డి యూరి రెడ్డి గారిని రంగంలో దింపారు. రంగంలో దింపి ఒక కేసు ఫైల్ చేయించారు, అది ఎక్కడ అమరావతిలో. ఆ కేసు ఏంటంటే నన్ను రామోజీరావు గారు చీట్ చేశారు, మా తండ్రి గారికి ఇవ్వాల్సిన షేర్లను నాకు ఇస్తామని చెప్పి చీట్ చేసి నాతో నన్ను అట్ గన్ పాయింట్ తుపాకీ చూపించి నాకు బెదిరించి నాతో నా షేర్లన్నీ రాయించుకున్నారు, తెల్ల కాగితం మీద కూడా సంతకం పెట్టుకున్నారని చెప్పి ఆయనతో ఒక కంప్లైంట్ ఇచ్చారు. సరే, ఆ కంప్లైంట్ కొట్టేయాలని చెప్పి రామోజీరావు గారు ఆయన కోడలు హైకోర్టుకి వెళ్తే స్క్రాచ్ పిటిషన్ చేస్తే దాని మీద ఇంక విచారణ జరుగుతోంది. అంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు మరొక వ్యక్తిని రంగంలో దింపి రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగా ఇంకా ఇది కాకుండా చిన్న చితగా నాయకులు, అంటే మీకు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, లేకపోతే ఇటీవల బండారు సత్యనారాయణ గారు కావచ్చు, ఇలా అనేక మంది చిన్న చిన్న నాయకులందరూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో పెట్టుకోవడం వల్ల జరిగే ఫలితాలు ఏంటో అనుభవించారు. కాబట్టి ఇక అల్టిమేట్ మనకు ఏమర్థవుతుందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే చులకనగా చూశారో, తక్కువగా చూశారో, వేధించడానికి ప్రయత్నించారో, వారందరూ కూడా ఇప్పుడు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో ఒక పెద్ద ఉదాహరణ మీకు చంద్రబాబు నాయుడు గారు. అసలు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన ఏ వ్యక్తి కూడా ఆయన జైలుకి వెళ్తాడని చెప్పి కలలో కూడా అనుకోలేదు, రాష్ట్రంలో కూడా ఎవరు ఊహించలేదు. ఆయన అనేక కేసుల్లో ఆయన బెయిల్ మీద, స్టేల్ మీద నిలబ బయటకు వచ్చాడు తప్ప, స్టేల్ మీద ఆ కేసులు కొనసాగుతుంది తప్ప ఏ రోజున కూడా ఆయన కోర్టు మెట్లు ఎక్కలేదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున రాజమండ్రి జైల్లో దాదాపు 40 రోజుల నుంచి అక్కడే మగ్గుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు అనేవి అంతు చిక్కటం లేదు. ఆయన ఏమనుకుంటున్నాడో దానిని ఏదో రకంగా నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం వస్తే ఆపద్ధర్మంగా కొంతమందిని ఆయన తన తయారు చేసి కేసులు పెట్టించడం, వేధించడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని నేను మాకు సంబంధించిన జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ అనే మ్యాగజైన్లో గతంలో వాట్ ఈజ్ హిజ్ ఎయిమ్ అని చెప్పి ఒక కవర్ స్టోరీ, జగన్ JAGUN అని చెప్పి ఒక హెడ్డింగ్తో పెట్టాం. అంటే ఈయన వైఖరి ఎలా ఉంది, ఈయన వ్యూహాలు ఏంటి, ఎవరికి అంతు చిక్కటం లేదని చెప్పి కథనం రాసాం. అంటే అప్పట్లోనే మాకు ఈయన వైఖరి మీద ఎట్లా ఉండొచ్చు అనే ఒక అంచనాతో రాసాం.
నిజానికి ఆయన అంచనాకు తగ్గట్టుగా జర్నలిస్ట్ మ్యాగజైన్ అంచనాకు తగ్గట్టుగానే ఆయన ఈరోజున తన ప్రత్యర్థులందరినీ కూడా పడుకోబెడుతున్నాడు, మట్టి కరిపిస్తున్నాడు, జైల్లో పెడుతున్నాడు, ఇబ్బందులు అంటే ఇవన్నీ కూడా చట్టబద్ధంగా చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఇది ఇక్కడ విశేషం. అక్కడది ఎక్కడ కూడా మళ్ళీ అక్రమంగా చేస్తున్నట్టుగా అయితే కనిపించకుండా ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి అంటే ఆయన ప్రత్యర్థులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు ఇకనైనా కానీ జాగ్రత్తగా ఉండాలి, లేదు మేము పాత పద్ధతిలాగే మేము జగన్ రెడ్డిని సైకో రెడ్డినో ఇంకో రెడ్డిని ఇంకో రెడ్డిని చెప్పి అంటాము అంటే దానికి మూల్యం చెల్లించడానికి కూడా వారందరూ సిద్ధంగా ఉండవలసి వస్తుందేమోనన్న భావన కలుగుతోంది. నమస్కారం.